ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రిజల్ట్ లో మనం గాని ప్రత్యేకంగా చూసినట్లయితే ఇప్పుడైనా గెలుపు ఓటములు అనేది సహజంగా ఉంటాయి, కానీ ఈ రోజు ప్రజలు తిరుగుబాటు చేశారు వైసీపీ మీద, అది మనం గుర్తుంచుకోవాల్సింది. దానికి ప్రధాన కారణం విపరీతమైనటువంటి అవినీతి, ప్రశ్నిస్తే తీసుకుపోయి జైల్లో పెట్టడం, ఇవన్నీ ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతులు కాదు. దాని నుంచి ప్రజలు మొత్తం తిరగబడ్డారు. దీన్ని తిరుగుబాటు అంటాం, గెలుపు ఓటం వలన తిరుగుబాటు అంటాం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే అభివృద్ధి అనేది జీరో. ఏందో బటన్ అనుకుంటా పోయి ఈ ముఖ్యమంత్రి గారు మరి దాన్ని గందరగోళం చేసి వదిలిపెట్టాడు ఈ రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రాన్ని సరిగ్గా మరలా దారిలో పెట్టించాలంటే చాలా రోజులు పట్టిద్ది. పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ యొక్క సహకారంతో ఈ రాష్ట్రంలో మంచి అభివృద్ధి జరిగింది రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో. మరి ఈ ప్రజలందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.